చాలామంది ఈనాటినటువంటి సమాజంలో ఒక వ్యక్తి గనక నచ్చకుంటే, జాగ్రత్తగా గమనించండి, వారికి గనక వ్యక్తి నచ్చకుంటే లేదా ఆ వ్యక్తితో అవసరం తీరిపోయింది అనుకుంటే, ఆ వ్యక్తితో ఇక పని లేదు అని అనుకుంటే, చాలామంది చేసేటువంటి ఒక పని ఏంటంటే, చాలామందికి వాట్సాప్ తెలుసు, ఫేస్బుక్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే నచ్చని వెంటనే, వాళ్ళతో పని తీరిపోయిన వెంటనే, అవసరం తీరి వెంటనే సింపుల్గా ఏం చేస్తారంటే, వారి నెంబర్ని డిలీట్ చేయడం లేదా వారి అకౌంట్ని బ్లాక్ చేయడం లేదా వారిని మొబైల్లో నుంచి తొలగించడం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వారి నెంబర్ను ఉంచుకోవటం వల్ల లేదా వారిని బ్లాక్ చేయకపోవటం వల్ల అలాగనే ఉంచడం వల్ల ఏమీ రాదు. వారిని బ్లాక్ చేయటం వల్ల, బ్లాక్ చేసి బాధ పెట్టడం వలన లేదా వాళ్ళ నెంబర్ని అన్లిస్టెడ్లో ఉంచడం వల్ల లేదా వారి తీసేయడం వలన వారికి కూడా ఏమీ రాదు. అది చేసినా ఏమీ రాదు, ఇది చేసినా కూడా ఏమీ రాదు. అందుకోసం మేము మనిషి అయిన వాడు ఎలాగ ఉండడానికి ఇష్టపడాలంటే, ఉన్నా ఉండకపోయినా, అవసరం తీరినా తీరకపోయినా, ఎలా ఉన్నావో అలానే కన్సిస్టెంట్గా ఉండడానికి మనుషుడు ప్రయత్నం చేయాలి. బాధ పెట్టిండు అయితే డిలీట్ చేయాలా? నో. కష్టపెట్టిండు అయితే నెంబర్ తీసేయాలా? నో. బ్లాక్ చేయాలా? నో. బాగా గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అనేది, బ్లాక్ చేయడం అసలు కరెక్ట్ అయిన విషయం కానే కాదు. కాబట్టి అది చేసినా ఏమి రాదు, చేయకున్నా ఏమి రాదు. కాబట్టి ఎలా ఉన్నావో అలాగే ఉంటే ప్రతి సమస్య దానంతట అదే తొలగిపోతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి.